ఉద్యమాలకి ఉగ్గుపాలతో నూరు పోసిన నేల ఇది. అణచివేతలకి అగ్గి కనకలై దూకే వీర్లకి నెలవు ఈ నేల. ఇది పోరాటాల తెలంగాణ బతుకు చిత్రం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కథనుల్లా గందుకే కేటీఆర్ సారు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పూలదండ వేసి జెండా ఎగరవేసి సారు మాట్లాడుతున్నాడు. గా మాటలేందో సారు వినొద్దాం చలో. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాలు ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరఫున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు పొంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణకంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణకంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణకంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్.